శ్రీమద్ భగవద్గీత అఖండ పారాయణం. ఓం నమో వెంకటేశాయ. గీతాశేషశ్రుతీరిత గీతానేకమతీప్సిత గోవింద గోవింద. గీతా యేనైవ వేదాః పరిగత వివిధా భేదకర్మస్వరూపాః నీతా యేనైవ చాద్య ప్రకటిత పరతా రీతిశుద్ధస్వరూపాః భీతా యేనైవ శాంతాః ప్రతిశ్రుతిభవనా శ్రాంతచిత్తాంతచింతాః జేతా తత్పాద పద్మ ప్రతిసర మధురా మోదపీలుం దయాలోః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలను మనసా స్మరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క పరిపూర్ణమైన అఖండమైనటువంటి పారాయణమును ఈ గీతా జయంతి సందర్భంగా మనందరము చేసుకుంటున్నాము. ప్రారంభంలో ఈ కార్యక్రమానికి శుభారంభ సూచకంగా అన్నమాచార్యులు వారు రచించినటువంటి తెలిసితే మోక్షము తెలియకుండా బంధము అనేటువంటి గీతంతో గీతాసారాన్ని తెలియజేసేటువంటి కీర్తనతో మంగళాచరణ పూర్వకంగా మనం ప్రారంభించుకుందాము. ఆ గీత శ్రవణం తరువాత, ఆ గీతా సార గీతమును విన్న తరువాత మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్పవాక్యాలను చదువుకుందాము, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము.
విషమేది తలపక విషమేది తెగిరిరాహారియైన తీరునికి అజామృతమేది తలపక విషమేది తెగిరిరాహారియైన మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు కరుణికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము శ్రీమద్ భగవద్గీతా సారమైనటువంటి కర్మ భక్తి జ్ఞాన యోగాలను మేళవించి పరమాత్మ మీద భక్తిని పెంచుకునే దిశగా మానవులను ప్రోత్సహించేటువంటి అన్నమాచార్యుల వారి గీతాన్ని గాయకులందరితో కలిసి మనం గానం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని సంకల్పవాక్యాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శుభారంభం తరువాత వరాహపురాణాంతర్గతమైనటువంటి గీతామహాత్మ్యాన్ని పారాయణం చేసుకుందాం. ఆ తరువాత ఆచార్యుల వారితో కలిసి పండితులందరితోనూ కలిసి అందరము శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవటం కోసం 18 అధ్యాయాల శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అఖండంగా పారాయణం చేసుకుందాం. ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నమః క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే ముకుందాయ నమో నిత్యం
అనంతాయ నమో నమః. శ్రీమద్భగవద్గీతాపారాయణ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ జగద్గురోః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ సమస్త ప్రపంచస్య విశేషతః భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీమద్భారతదేశగత తపస్వి జన తపోబల వృద్ధి ద్వారా సమస్తస్యాపి మానవ సమాజస్య సర్వారిష్ట పరిహారార్థం ఏతద్దేశవాసినాం సర్వేషాం సజ్జనానాం యోగక్షేమార్థం రాష్ట్రవిరోధినాం నిబర్హణద్వారా జనానాం చిత్తశాంతి చిత్తస్థైర్య సంతోషాది అభివృద్ధ్యర్థం ఏతద్దేశవాసినాం పరస్పర విద్వేష పరస్పర నింద పరస్పర హింసాదీనాం నివృత్త్యర్థం పరస్పర సౌమనస్య సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భగవద్గీతాయాః అఖండ పారాయణం కరిష్యామహే. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీతా ప్రార్థనా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అషాదశాధ్యాయినీం అంబత్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌర్ణమగల్మషం పరాశరాత్మజం వందే శుకదాతం తపోనిధిం. ధరోవాచ భగవన్ పరమేశానా భక్తిరవ్యభిచారిణీ ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీవిష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానో హి గీతాభ్యాసరతః సదా సముత్తస్స సుఖీ లోకే కర్మణా లోపలిప్యతే మహాపాపాది పాపాని గీతా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ సర్షం న కుర్వంతి నలినీదలమంభువత్. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సాన్నిధ్యమాశు దాస్యంతి యత్ర గీతా ప్రవర్తతే యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞాన ఉపాశ్రిత్య త్రీల్లోకాన్ పాలయామ్యహం గీతా మే పరమా విద్యా బ్రహ్మ రూపాన సంశయః అర్ధమాత్రాక్షరా నిత్యా స్వానిర్వాచ్య పదాత్మికా చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన సంయుత యోష్టాదశ జపో నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞాన సిద్ధిం స లభతే తతో యాతి పరం పదం పాఠే సమర్థ సంపూర్ణే తతోర్ధం పాఠమాచరేర్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంశం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ ఏకాధ్యాయం తు యో నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః స యాతి నరతాం యావత్ మన్వంతరం వసుంధరే గీతాయా శ్లోకదశకం సప్త పంచ చతుష్టయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠసమాయుక్తః మృతో మానుషతాం వ్రజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః నిర్ధూతకల్మషాలోకే తే యాతాః పరమం పదం
గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. సూత ఉవాచ మాహాత్మ్యమేదద్గీతాయాః మయా ప్రోక్త సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. ఇది శ్రీ వరాహ పురాణే శ్రీ గీతా మాహాత్మ్యం సంపూర్ణం. ఇంతవరకు సంకల్పవాక్యాలను చదువుకుని ప్రార్థనా శ్లోకాలను కూడా చక్కగా చదువుకుని వరాహపురాణంలో ఉండేటువంటి గీతామాహాత్మ్యాన్ని పారాయణం చేసుకున్నాం. గీతామాహాత్మ్య పారాయణ పూర్వకంగా గనక శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క పారాయణం చేసినట్లయితే దాని యొక్క పరిపూర్ణమైన ఫలితం మనకు అంది వస్తుంది అనే విషయం గీతామాహాత్మ్య గ్రంథం ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రథమాధ్యాయ పారాయణాన్ని ప్రారంభించుకుందాం. ఈ ప్రథమాధ్యాయానికి అర్జున విషాద యోగం అనేటువంటి పేరు ఉండటం మనకు తెలిసిందే. అర్జునుడు యుద్ధం చేయవలసినటువంటి సందర్భంలో నా యొక్క బంధువులను, నా యొక్క స్నేహితులను, గురువులను, మిత్రులను, వీరందరినీ కూడా నేను సంహరించను అని గాంధీవాన్ని పక్కన పెట్టేసి తన యొక్క శోకాన్ని, శోకానికి కారణమైనటువంటి మోహాన్ని పరమాత్మకు ప్రదర్శించినటువంటి ఘట్టం మొత్తం ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి విషయం. ఆ ప్రధానమైనటువంటి విషయాన్ని కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నట్లయితే, ఈ అధ్యాయంలో ఉండే విషయాలను సంకలనం చేసుకున్నట్లయితే, మనసుకు ఎక్కించుకున్నట్లయితే పూర్వజన్మ స్మృతి కలుగుతుంది అని మనకు పద్మపురాణాంతర్గతమైనటువంటి గీతామాహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. అటువంటి ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని దానికంటే చాలా పెద్దదైనటువంటి శ్రీవారి అనుగ్రహాన్ని, పరమేశ్వర ప్రీతిని దృష్టిలో ఉంచుకుని ప్రథమాధ్యాయ పారాయణాన్ని ఆచార్యముఖంగా ఆచార్యుల వారితో కలిసి మనం ప్రారంభించుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవామీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండవపుత్రాణాం ఆచార్యమహదీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తమ శిష్యేణ ధీమతా అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుందిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమా
నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్రిదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి తస్య సంజ్ఞయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్ తదశ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహ దేవశ్చ సుఘోషమణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాం దధ్మః పృథక్ పృథక్ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహమహీపతే అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం చాపం శోక సంవిఘ్నమానసః ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. శోకమోహాలతో తన కర్తవ్యాన్ని నిర్వహించను అని ప్రథమాధ్యాయంలో అర్జునుడు పరమాత్మకు చెప్పగా, అదే విషయాన్ని రెండవ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలలోనూ కొన్ని మాటలలోనూ తన అభిప్రాయాన్ని చెప్పగా, శ్లోకమోహాలతో తన కర్తవ్యాన్ని చేయకుండా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టినటువంటి అర్జునుణ్ణి, అర్జునుడు లాంటి సాధారణ మానవులందరినీ ఉద్ధరించడం కోసం పరమాత్మ కర్తవ్య ప్రేరణను ఆత్మతత్వ జ్ఞానాన్ని రెండింటినీ కలబోసి తన ఉపదేశాన్ని రెండవ అధ్యాయంలో ప్రారంభించాడు.
అందులో జ్ఞానం తత్సాధనం కర్మ సత్వశుద్ధిశ్చ తత్ఫలం తత్ఫలం జ్ఞాననిష్టైవేత్యధ్యాయేస్మిన్ ప్రకీర్తితం అనే తీరులో తనదైన శైలిలో ఉపదేశాన్ని ఈ రెండవ అధ్యాయంలో చేశాడు. అటువంటి ఉపదేశాన్ని ఇముడుచుకున్నటువంటి రెండవ అధ్యాయ పారాయణ కార్యక్రమాన్ని దేవశర్మ వృత్తాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆత్మతత్వ జ్ఞానాన్ని కూడా మనసులో ఉంచుకుని మనం చేసుకుందాం. ఆత్మతత్వ జ్ఞానార్థం పరమేశ్వర ప్రీత్యర్థం రెండవ అధ్యాయ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ సంజయ ఉవాచ తంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాగష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరం తప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోధ్యామి పూజార్హావరిసూదన గురూనుహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరం నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః జిజీవిషామః తేవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్చ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోగముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తప నయోచ్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్తికిక్షస్వ భారత యం హి
నవ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి యేన సర్వమిదం తదం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంతమంత ఇమే దేహాః నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత యేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావాన భూయః అజో నిత్యశాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం యేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోశోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవత్ చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ
లభంతే యుద్ధమీదృశం అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హత్వా పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి దేవ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే భయాద్రణాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం అతో వా ప్రాప్స్యసి స్వర్గ భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ఏషా తేభిః తాసాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మ సుకౌశలం కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం యదా హే మోహ కలిలం బుద్ధిర్వ్యతిదరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శ్రుతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవా స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా దుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే యః సర్వత్రానభిస్నేహః తత్తప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతదోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేః యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి జనతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా దిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వద్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామీ విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః పరమాత్మ యొక్క ఉపదేశ ప్రారంభ రూపమైనటువంటి రెండవ అధ్యాయాన్ని పూర్తిగా పారాయణం చేసుకున్నాం. ఈ ఉపదేశాన్నే పరమాత్మ పైపై అధ్యాయాలలో వివరించి మనందరికీ అనుకూలంగా నిరూపణ చేసి పెట్టాడు. అందులో మూడవ అధ్యాయంలో కర్మయోగం అనేటువంటి పేరు కలిగినటువంటి అధ్యాయంలో పరమాత్మ మానవులు తమకు తమకు విహితమైనటువంటి కర్మలను ఏ విధంగా చేయాలి అనే అంశాన్ని ప్రధానంగా ఉపదేశం చేశాడు. అలాంటి కర్మాచరణ చేయటం ద్వారా జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని కూడా నిరూపణ చేశాడు. ఉపాయ కర్మనిష్టాతు ప్రాధాన్యేనోపసంహృత ఉపేయో జ్ఞాననిష్టాచ తద్గుణత్వేన కీర్తిత అనేటువంటి అంశాలు కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని, ప్రేతత్వ విముక్తిని ప్రధానంగా ఫలితంగా అందించేటువంటి ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ తృతీయోధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయాం. శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యదేహ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్య కర్మణః శరీరయాత్రా పిచతే న ప్రసిద్ధ్యేద కర్మణః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః
తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్రిష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయందురః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ నివో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యతే సర్వగిల్భిషైః భుంజతే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సమద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి యస్మాత్ స్మరతి రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పురుషః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాస్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సేదేయుర్మే లోకాః న కుర్యాన్ కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ఉపహన్యామి మాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే
గుణకర్మసు తాన కృత్స్న విదో మందాన కృత్స్న భిన్న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వలః ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః ేదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంసాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిబంధినౌ శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అర్జున ఉవాచ అథ కేన ఆసదం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. కర్మయోగం అనే పేరు కలిగినటువంటి మూడవ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నాం. ఈ అధ్యాయంలో పరమాత్మ ప్రదర్శించినటువంటి కర్మ సమన్వయాన్ని పై అధ్యాయంలో కూడా, నాలుగవ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో కూడా పరమాత్మ ప్రదర్శించాడు. ఈ అధ్యాయంలో, నాలుగవ అధ్యాయంలో పరమాత్మ తను సృష్టి ప్రారంభం నుండి ఈ క్షణం వరకు ఏ రకమైనటువంటి ఉపదేశాల ద్వారా ఈ కర్మయోగాన్ని మానవులకు అందిస్తున్నాను అనే విషయాన్ని వివరంగా చెప్పాడు. అలాగే స్వస్యానీషత్వ బాధేన భక్తిశ్రద్ధే దృఢీకృతే ధీహేతు కర్మనిష్టాచ హరిణేహోపసంహృత అనే శ్లోకాన్ని అనుసరించి తన యొక్క ఈశ్వరత్వాన్ని ఈ అధ్యాయంలో ప్రధానంగా ప్రారంభించాడు. అదేవిధంగా కర్మలను చేసుకోవడం ద్వారా తత్వజ్ఞానానికి ఎలా దగ్గరవ్వచ్చు అనే విషయాన్ని కూడా నిరూపణ చేశాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకున్నట్లయితే వృక్షజన్మ ఎత్తినా సరే, వృక్షజన్మలో ఉన్నవారు ఈ అధ్యాయాన్ని విన్నా లేదా పారాయణం చేసుకోగలిగినా, మనసులో తలుచుకోగలిగినా సరే వారికి వెంటనే నిష్కృతి లభిస్తుంది, తరణం లభిస్తుంది అని మనకు పద్మపురాణాంతర్గతమైనటువంటి గీతామహాత్మ్యం తెలియజెప్తోంది. ఇటువంటి ఉత్తమమైనటువంటి అధ్యాయాన్ని పరమేశ్వర ప్రీత్యర్థంగా మనం ఆచార్యుల వారితో కలిసి పారాయణం చేసుకుందాం. అథా